సో యాండి, ఈ రోజు మా కోసం ఏం చేస్తున్నారు మీరు? సో టుడే వి ఆర్ మేకింగ్ స్పాగెట్టి ఆలియో ఏ ఓలియో. ఆలియో లేలియో. ఇట్ సైడ్ ఒక హెయిర్, ఇట్ సైడ్ ఒక హెయిర్. ఏంటి ఇదంతా అసలు? అది మీ సినిమా చూడండి. ఈ ముక్కుబుడిక, టీత్, ఇవన్నీ మొత్తం ఆండి లుక్ కదా? ఆండి లుక్, అండ్ ప్రతి దానికి ఒక మీనింగ్ అయితే ఉంటుంది. అది ఏంటది? అయ్యో బాబు, అది చేస్తే ఇట్లా మా డైరెక్టర్ నన్ను కొడతాడు. ఇటు చూసినా సరే వరుణ్ సందేశ్ అనగానే లూప్ అంతా తిరిగి మళ్ళీ హ్యాపీ డేస్ గుర్తొస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారులోకి మై బేసిక్లీ లైక్ మై యూనో నా లెఫ్ట్ అండ్ రైట్ ఐ లాగా. మీరు ఫస్ట్ 2 ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు, తర్వాత అలాంటి ఫిల్మ్స్ రాలేదు మళ్ళీ. తర్వాత నుంచి నేను చాలా కష్టపడుతున్నాను, చాలా కష్టపడుతున్నాను. ఫస్ట్ క్రష్ మీకు గుర్తున్నారా? ఇదిగా నా ఫస్ట్ క్రష్. క్రష్ అన్నా నేను లవ్ అనలేదు. క్రష్, లవ్, లైఫ్, వైఫ్ అన్ని తనే. సీరియస్లీ విత్కానే ఫస్ట్ క్రష్? ముక్కుబుడకకి ఏదో సంథింగ్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. బాగా భయపడిన సీన్ ఉందా? మిమ్మల్ని భయపెట్టిన సీన్స్ ఇందులో సెకండ్ హాఫ్ లో అయితే గూస్ బంప్స్ అయితే 100% వస్తుంది. మీకు నచ్చిందా ఏంటి బేసికల్లీ లుక్ ఇది, ఇలా ఈ హెయిర్? ఊరుకోండి, ఈ హెయిర్ ఇట్లా ఉండి బయట తిరిగితే. మీ లైఫ్ లో ఏదైనా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏమన్నా ఉందా? అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండే. అలా కొన్ని సినిమాలు నేను చేయకుండా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియాదాసరి. సో మనతో ఉన్న గెస్ట్ని అసలు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్న ప్రతి సాఫ్ట్వేర్ వెనకాల కూడా, ఒక ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయీ వెనకాల కూడా ఆ రోజుల్లో మీ అందరినీ ఇన్స్పైర్ చేసిన ఒక చందు, అంటే ఒక వరుణ్ సందేశ్ గారు ఉన్నారు. బట్ ఇప్పుడు మనతో ఉన్నది మాత్రం వరుణ్ సందేశ్ కాదు, హీజ్ ఆండి, రైట్? ఈ యాండీ ఎవరు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. ఆగస్ట్ 2 ఆన్ థియేటర్స్ మనకి విరాజీ అనే ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. అందులో నుండి వచ్చిన క్యారెక్టరే యాండీ. సో యాండీ రోల్లో ఉన్నారన్నమాట ఇప్పుడు. సో యాండీలోనే మనం వరుణ్ సందేశ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అండ్ విరాజీ ఫిల్మ్కి సంబంధించి చాలా మాటలు మాట్లాడదాము వైల్ కుకింగ్ అన్నమాట. సో యాండీ, ఈరోజు మా కోసం ఏం చేస్తున్నారు మీరు? సో టుడే వి ఆర్ మేకింగ్ స్పాగెట్టి ఆలియో ఏ ఓలియో. ఆలియో ఏ ఓలియో. యప్. ఆలియో గెలీలియో కన్నా ఈ స్పెగాటి ఈజీగా ఉంది. అంటే ఏంటంటే బేసిక్గా స్పెగాటి విత్ ఆలివ్ ఆయిల్ అండ్ మిన్స్డ్ గార్లిక్ అనమాట. ఓకే. సో ఈ రెసిపీ కూడా చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ వీ నీడ్ స్పెగాటి ఆబ్వియస్లీ, అండ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పార్మిజాన్ చీజ్, అండ్ మిన్స్డ్ గార్లిక్ అండ్ ఆలివ్ ఆయిల్. ఓకే. అండ్ ఎగ్. ఓకే, బిఫోర్ వి స్టార్ట్ అవర్ కుకింగ్ ప్రాసెస్, హౌ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ కుకింగ్? అవుట్ ఆఫ్ 10. అవుట్ ఆఫ్ 10 అది నేను చెప్తే బాగుండదేమో. ఎవరన్నా ఎవరన్నా నేను కుక్ చేసి తిన్నవాళ్ళని చెప్తే బాగుంటుంది. బట్ ఐ కెన్ కుక్ ఫ్యూ, కొన్ని డిషెస్ చేయగలను నేను బేసిక్గా. సో బేసిక్లీ దిస్ ఈస్ యాండీస్ ఫేవరెట్ డిష్ అనమాట. సో యాండీకి బాగా ఇష్టమైన డిష్ ఇది. ఓకే. సో టుడే లెట్స్ మేక్ దిస్ స్పెగెట్టి ఆలియో ఏ ఓలియో. మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకున్నారని చెప్పారంటే నేను 108 కాల్ చేయాలా లేదా అనేసి. ఓ పని చేద్దాం. అంత వరీ అవ్వకండి మీరు. బట్ ఇది అయిన తర్వాత మీరే చెప్పండి ఎంత రేటింగ్ ఇస్తారు. సో సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వీ హ్యావ్ ఇక్కడ మనకి బాయిల్డ్ వాటర్. ఒక 6 మినిట్స్ మనము బాయిల్డ్ వాటర్ బాయిల్డ్ వాటర్ లో ఇది ప్లేస్ చేస్తే చాలు. సో లెట్స్ జస్ట్ వెయిట్ ఇట్ కొంచెం అది హీట్ అవడానికి వెయిట్ చేద్దాం. సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ లుక్. అది హెయిర్ అంతా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంది, చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది. అదే ఇటొక కలర్ ఇటొక కలర్. అప్పట్లో లోబో గారు వేసుకునేవారు కదా, ఒక కాలికి ఒక షూ, ఒక షూ అలాగా, ఇట్ సైడ్ ఒక హెయిర్, ఇట్ సైడ్ ఒక హెయిర్. ఏంటి ఇదంతా అసలు? అది మీరు సినిమా చూడండి. ఇప్పుడు నేను సినిమా చూస్తేనే చెప్తారా? సినిమా చూస్తే నేను చెప్పక్కలే మీకు. అర్థం, మాకు అర్థం అయిపోతుంది. ఇదేంటి ఇప్పుడు ఒరిజినల్ హెయిర్ అయినా లేకపోతే విగ్ ఏమన్నా? ఒరిజినల్ హెయిర్, ఒరిజినల్ హెయిర్. మరి ఇది పోవాలంటే? ఇది పోవాలంటే కట్ చేయాలి లేకపోతే మళ్ళీ బ్లాక్ వేయాలి. ఇప్పుడు బ్లాక్ వేస్తే కానీ సెట్ కాదు. బ్లాక్ వేస్తే కానీ కలర్ పోదు. ఈ ముక్కుబుడిక, టీత్, ఇవన్నీ మొత్తం యాండీ లుక్ కదా? యాండీ లుక్, అండ్ ప్రతి దానికి ఒక మీనింగ్ అయితే ఉంటుంది. అది ఏంటది? అయ్యో బాబు, అది చేస్తే ఇట్లా మా డైరెక్టర్ నన్ను కొడతాడు. వచ్చాయి ఈ 3 రింగ్స్ కూడా ఒరిజినల్ కాదు కదా? ఇంతకు ముందు మీకు రింగ్స్ లేనట్టున్నా యాక్చువల్లీ, యాక్చువల్ లుక్ లో. అంటే ఒక ఒక పియర్సింగ్ ఉంది నాకు, బట్ ఈ 2 యాడ్ చేసాం అన్నమాట. ఓకే,
ది రింగ్ ఈ టాటూకి ఏమన్నా మీనింగ్ ఉందా? ఏం కనిపిస్తుంది మీకు? నాకు కొంచెం స్నేక్ లాగా కనిపిస్తుంది. కొంచెం స్నేక్ కాదు, స్నేకే. కొంచెం స్నేక్ కాదు, ఫుల్ స్నేకే. ఫుల్ స్నేక్. సో నాకు తెలిసి యాండీకి ఈ స్నేక్కి ఏదో సంబంధం ఉంది. ఈ పాము కలర్స్లోనే ఉంది హెయిర్ కూడా, ఐస్ లెన్స్ అన్నీ. సో ఏదో చిన్న లింక్ అయితే ఉంది ఈ లుక్కి అండ్ యాండీ క్యారెక్టర్కి. మనం ఇది ఇందులో ప్లేస్ చేసేద్దాం ఒక 5 మినిట్స్ అట్లా. సో యాండీ ఎటువంటి పర్సన్? అసలు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీస్? యాండీ ఈస్ అ వెరీ చిల్ డ్యూడ్. చిల్ చిల్ డ్యూడ్, కూల్ డ్యూడ్. ఓకే. సో యాండీకి ఏమంటే ఇష్టం బాగా? స్పెగెటి. స్పెగెటి. ఆలియో ఏ ఓలియో. ఆలియో ఏ ఓలియో. మీరు ఒక్కసారి ఒక 5 మినిట్స్ యాండీ నుండి కొంచెం బయటకు వచ్చారంటే మీరు వరుణ్ సందేశ్ లాగా. సో కొన్ని మాట్లాడాలి మీతో. అది కొంచెం సరే. ఓకే, ట్రై చేస్తాం. ట్రై చేయండి. ఓకే, యాండీని కొంచెంసేపు అలా పక్కన పెట్టేద్దాం. వరుణ్, సో మీరు పెరిగింది ఐ మీన్ ఆల్మోస్ట్ యుఎస్లోనే కదా? సో ఆబ్వియస్లీ మీ యాక్సెంట్ కూడా ఇప్పటికీ చేంజ్ అవ్వలేదు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు యుఎస్లో? నా చిన్నప్పటి నుంచి అక్కడే, అంటే నేను నాకు 3.5-4 ఇయర్స్ అప్పుడు వెళ్ళాను యుఎస్కి. ఇంకా 17 ఇయర్స్ అప్పుడు హ్యాపీ డేస్కి ఇక్కడ వచ్చాను. సో ఆల్మోస్ట్ ఒక 14 ఇయర్స్ మూవీ వల్లనే ఇక్కడికి వచ్చాను. హ్యాపీ డేస్ కోసమే వచ్చాను ఇక్కడ 2007లో. హ్యాపీ డేస్ ఇటు చూసినా సరే వరుణ్ సందేశ్ అనగానే లూప్ అంతా తిరిగి మళ్ళీ హ్యాపీ డేస్ గుర్తొస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారులోకి మై బేసిక్లీ లైక్ మై యూనో నా లెఫ్ట్ అండ్ రైట్ ఐ లాగ్ అవి లైక్ మై యూనో. నేను ఇప్పుడు ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నానంటే ఆ రెండు సినిమాలకి నేను ఐమ్ సో గ్రేట్ఫుల్ దాట్ అలాంటి రెండు సినిమాలు నాకు నా కెరియర్ స్టార్టింగ్లోనే వచ్చినందుకు. యా, అదే డౌట్ ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా కష్టపడి బ్లాక్ బస్టర్ కొడతారు. మీరు ఫస్ట్ 2 ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు, తర్వాత అలాంటి ఫిల్మ్స్ రాలేదు మళ్ళీ. తర్వాత నుంచి నేను చాలా కష్టపడుతున్నాను. ఏంటి మీ స్క్రిప్ట్ లో ప్రాబ్లమా, లేకపోతే మీరు సరైన స్క్రిప్ట్ చూస్ చేసుకోలేకపోయారా? మేబీ అయ్యండి వచ్చేమో స్క్రిప్ట్ లో ప్రాబ్లం కానీ, మేబీ ఒకసారి కొన్ని విన్నప్పుడు బాగుంటాయి, తర్వాత అది ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది అది స్క్రీన్ మీదకి అది రాకపోవడము. దేర్ కెడ్ బి సో మెనీ రీజన్స్ వై ఒక సినిమా ఎందుకు వర్కౌట్ అవ్వదనే చాలా కారణాలు ఉంటాయి, దాన్ని మనం ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చేసి చెప్పలేము. బట్ ప్రాబ్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే మేబీ స్క్రిప్ట్స్ కొంచెం ఐ షుడ్ హావ్ సెలెక్టెడ్ కొన్ని డిఫరెంట్గా చేయాల్సిందేమో అనిపించింది. అండ్ సో ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు లాస్ట్ రీసెంట్గా నింద అనే సినిమా చేశాను, అది రిలీజ్ అయింది అండ్ దట్ గాట్ వెరీ గుడ్ మంచి రిసెప్షన్ వచ్చింది చాలా ఇయర్స్ తర్వాత. అండ్ సో నేను ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు సెలెక్ట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఇప్పుడు ఈ సినిమాతో ఐ థింక్ విరాజీ అనే సినిమాతో ఖచ్చితంగా ఒక మీరు ఇప్పుడు ఈ లుక్ చూస్తున్నారు, బట్ దిస్ ఈస్ జస్ట్ ఇది ఒక చిన్న పార్ట్ అంతే. నేను చేయగలిగిన వరకు నేను చేశాను ఈ సినిమాకి. అండ్ నేను సినిమా చూసిన తర్వాత నాకు ఆనెస్ట్గా నాకు సినిమా ఎంత నచ్చిందంటే నేను ప్రమోషన్స్ కూడా నేను ఈ లుక్లోనే వెళ్దాం అనుకున్నాను. బికాజ్ ఐ ఫెల్ట్ దట్ దానివల్ల ఏంటంటే జనాలకి ఈ యాండీ అనే క్యారెక్టర్, ఈ విరాజీ అనే సినిమా అనేది జనాలకి ఇంకా తీసుకెళ్ళాలి అనే ఒక దాని మీదే నేను చేశాను అన్నమాట. యా, ఐ థింక్ లైక్ ఈ ఫిల్మ్తో మీరు ఆడియన్స్కి అక్కడ చందులా కాకుండా ఇప్పుడు యాండీలా ఎక్కువ గుర్తుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ అండ్ టీజర్ కూడా చాలా సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ క్రైమ్ లాగా ఏదో దయ్యాలు వస్తున్నట్టు చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటో కొంచెం అర్థమవుతుంది బట్ అర్థం కావట్లేదు, చాలా ట్విస్ట్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇస్ ఇట్ హారర్ ఆర్ క్రైమ్ రిలేటెడ్ ఫిల్మ్? ఐ మీన్ హారర్ కాదు, అంటే దేర్స్ నో ఇప్పుడు దెయ్యాలు వచ్చేసి ఇలా భయపెట్టేసి ఇలాంటివి ఏమి ఉండవండి. ఇట్స్ ఒక డ్రామా అనుకోవచ్చు ఈ సినిమా. ఇట్స్ అ డ్రామా అండ్ దేర్స్ సో మెనీ, అంటే ఈ సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా లేయర్స్ ఉంటాయి. బేసిక్లీ దేర్స్ మల్టిపుల్ లేయర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో దట్స్ వన్ థింగ్ నేను కథ విన్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అది. ఎందుకంటే దేర్స్ అండ్ ప్రతిదానికి దేర్స్ అ లింక్. ఊరికే క్యారెక్టర్ వచ్చేసి అలా కాకుండా ఎవ్రీ క్యారెక్టర్ అండ్ ఎవ్రీ సీన్ హ్యాస్ అ మీనింగ్ అండ్ ఒక డెప్త్ ఉంటుంది ప్రతి దానిలో ఈ సినిమాలో. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఇలా ఎప్పుడైనా విత్కా గారితో మీరు ఇంట్లో కలిసి కుక్ చేసుకోవడం, కలిసి లంచ్ డిన్నర్ ఇటువంటివి రెగ్యులర్గా అవుతుంటాయా? మా పిల్లమే కదండి చాలా, అంటే లైక్ బట్ యూ గైస్ విల్ బి బిజీ ఇన్ షూటింగ్ అండ్ ఆల్ ద థింగ్స్. మీన్ వెనెవర్ వి ఆర్ నాట్ బిజీ ఇన్ షూటింగ్, డెఫినెట్గా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా తనకి, తను అప్పుడప్పుడు నాకు నేను ఏమైనా అడిగితే చేస్తూ ఉంటుంది. అండ్ యా, ఆఫ్ కోర్స్ వి కుక్ టుగెదర్ అప్పుడప్పుడు. యూజువల్గా తను నేను ఉంటే తనే
కుక్ చేస్తుంది. నేను ఇంకా ఏంటంటే అసిస్టెంట్ లాగా కటింగ్లు, ఈ ఆనియన్స్ కటింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. వాట్ ఈస్ యువర్ గో టు డిష్? ఇద్దరు కలిసి తినాలి అనుకున్నప్పుడు ఒక మెమరబుల్ డిష్ ఏదో ఒకటి ఉంటుంది. మెమరబుల్ డిష్ అనేది ఏం లేదు, అలా ఏం లేదండి. నాకేంటంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇష్టం, బట్ నాకు ఆవకాయ బాగా ఇష్టం. నాకు ఆవకాయ ఆవకాయ అండ్ వెన్న, ఆవకాయతో వెన్న అనేది నాకు పర్సనల్గా నాకు రోజు తినమన్నా కూడా తినగలను నేను. సో నాకు అంత ఇష్టం అది. ఐ థింక్ మీ ఆలియో అయిపోయింది అనుకుంటాను. అయిపోయింది అనుకుంటాను నేను కూడా. థింక్ ఇట్స్ బిన్ 5 మినిట్స్. సో నా ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ పాస్ట్ ఏదైతే ఉందో లెట్స్ ట్రాన్స్ఫర్ ఇట్ ఇన్ టు అ చిన్న బౌల్లోకి. మీ ఫస్ట్ క్రష్ మీకు గుర్తున్నారా? యా ఆబ్వియస్లీ అది యుఎస్లోనే. ఇప్పుడు వితికా గారు చూస్తున్నారని అలా చెప్తున్నారా? ఏమో తను చూస్తుందో లేదో మరి, చూడమని చెప్తా గానీ పాస్టా ట్రై చేస్తుంది. ఓకే, సో సీరియస్లీ వితికానే ఫస్ట్ క్రష్? ఆ లుక్ లో ఉంది, వేరే ఎవరు ఉన్నారు? లేదు నాకు గుర్తులేదు. ఫస్ట్ క్రష్ నిజంగా నాకు ఫస్ట్ క్రష్ అలాంటివి ఏమీ లేవు. అలా ఉండకుండా అసలు ఉండనే ఉండవు డెఫినెట్ గా. ఏదో ఒకరు ఉంటారు, ఎవరొకరు ఉంటారు. ఓకే, సో నౌ ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇది పాన్ కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ లవ్ ఎవరో చెప్పిన తర్వాత ఆయిల్ వేద్దాం. అప్పుడు ఇది లేకపోతే పాన్ ఫీల్ అవుతుంది. అవును, లేదు నాకు అట్లా ఏంది. ఫస్ట్ క్రష్ ప్రాబ్లీ ఏ స్కూల్ యుఎస్లోనే, ఎప్పుడో స్కూల్ డేస్లోనే. ఫస్ట్ లవ్ నాకు ఎగ్జాక్ట్గా గుడ్, మేబీ 7th క్లాస్లో ఉన్నప్పుడేమో. 7th క్లాస్లో? ఓకే. మీరు ప్రపోజ్ చేశారు? ఆల్ షేక్ ప్రపోజ్. ఆ టైంలో ప్రపోజల్స్ ఏముంటాయి మామూలుగా, యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు మా ఇంటి వెనకాలే ఉండేవాడు అనమాట. సో తనకు ఒక క్రష్ ఉండేది, నాకు ఒక క్రష్ ఉండేది, కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళని అనేది భయం ఆ టైంలో. సో ఏం చేసామంటే, నేను ఒక లెటర్ రాసి తనకి ఇచ్చా, తను ఒక లెటర్ రాసి నాకు ఇచ్చాడు. ఓకే, సో తన క్రష్ ఎవరైతే ఉందో నన్ను ఎల్లా లెటర్ ఇమ్మన్నాడు, నా క్రష్ కేమో తను ఎల్లా లెటర్ ఇచ్చాడు ఆ టైంలో. అండ్ యా, ఇట్ వాజ్ లైక్ తను షీ వాజ్ కూల్ విత్ ఇట్, తను కూడా ఓకే అంది. అండ్ ఆఫ్టర్ దాట్ 7th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత మేము వేరే ప్లేస్కి మూవ్ అయిపోయాము ఇంకా అప్పటి నుంచి. బట్ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో 7th క్లాస్లో అమ్మాయి, నాకు హ్యాపీ డేస్, కొత్త భవనంలోకి ఇవన్నీ తర్వాత కూడా, ఐ థింక్ 2013 అప్పటికే చాలా సినిమాలు చేశాను. సో ఆ టైంలో 13లోనే ఎప్పుడో నా అమ్మాయి నాకు మెసేజ్ చేసి, హాయ్ వరుణ్ రిమెంబర్, అప్పుడు నేను 7th క్లాస్లో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పలే, బట్ అప్పుడు 7th క్లాస్లో రిమెంబర్ మీ అని ఏదో చెప్పింది. ఇంకా నేను అది యాక్చువల్గా ఏంటంటే ఎందులోనే మెసేజ్ చేసింది, అంటే ఫేస్బుక్లోనే ఎందులో చేసింది. నేను అది ఆ మెసేజ్ నేను ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత చూశాను. సో ఇంకా అప్పుడు ఇంకా రిప్లై కూడా ఇయ్యలేదు. అండ్ యా, సో యూ కెన్ డూ ఇట్ నౌ. యా, థ్యాంక్ యూ, నాకు పర్మిషన్ ఇచ్చారు. హౌ ఇట్ హ్యాపెండ్ విత్ వితికా గారు, ఎలా జరిగింది? మీరు అప్రోచ్ అయ్యారా, వితికా గారు అప్రోచ్ అయ్యారా? సో ఆలివ్ ఆయిల్, సో వితికాతో ఎలా అంటే, వి డిడ్ అ ఫిల్మ్ టుగెదర్ యాక్చువల్లీ. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసాము, పడ్డానండి ప్రేమలో మరి అని. మీరు కూడా పడ్డారా? అలా పడ్డాము. ఎవరు పడ్డారు ఫస్ట్, వితికా గారు పడ్డారా, మీరు పడ్డారా ప్రేమలో? బేసిక్గా వితికానే ఫస్ట్ పడింది. అంటే అంటే ఏమంటారు, నిజంగా కూడా వితికానే ఫస్ట్ పడింది. ఒక సీన్లో తనని నేను మోసుకుంటూ వెళ్ళాలి. అప్పటిదాకా మామూలుగా హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఉండేది. ఒక సీన్లో నేను తనని క్యారీ చేస్తూ ఉండి ఇలా ఒక పరిగెడుతూ ఉండాలన్నమాట. సో అది ఒక క్వారీలో చేసాము. అండ్ అందులో ఏంటంటే ఒక హోల్, ఒక చిన్న పాట్ హోల్లా ఉండింది. సో నేను అది చూసుకోకుండా నేను ఎత్తుకుని పరిగెడుతున్నా, పరిగెత్తేసరికి నా కాలు అందులో పడి నేను స్లిప్ అయ్యి ఆమెను పడేసాను కిందన. ఇంకా నాకేమో ప్యాక్ ఆ రోజు ఇంకా ప్యాకప్, తనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం ఇంకా అప్పుడప్పుడు స్పైన్ ప్రాబ్లం వస్తుంది. సో బట్ ఏంటంటే అది నా వల్ల కాదు, తనకు ముందరే ఇంకొంచెం ఏదో ప్రాబ్లం ఉండిందంట స్పైనల్, బట్ దాంతో ఎక్కువైంది. ఫస్ట్ టైం అప్పుడే నేను ఇంకా మెసేజ్ చేశాను అనమాట, ఇట్లా ఐ హోప్ యూర్ ఓకే అని. ఇంకా ఎవరి దగ్గర మా డైరెక్టర్ సమ్మన్ ఎవరి దగ్గర నంబర్ తీసుకుని మెసేజ్ చేయడం జరిగింది. అండ్ దట్స్ హౌ వి స్టార్టెడ్ టాకింగ్ బేసిక్లీ. యా, సో ఈ ఆలివ్ ఆయిల్లో మనం ఇప్పుడు వేసాము. అండ్ గార్లిక్ వేసిన తర్వాత అది గోల్డెన్ ఎల్లో కలర్ రావాలి, నాకు కూడా వచ్చింది. వెరీ ఫాస్ట్లోనే. సో ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం. లెట్స్ సే ఇంత కొంచెం స్పైసీ అంటే ఇంకా వేసుకోవచ్చు, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్.
చిల్లీ ఫ్లేక్స్ వేసి అండ్ దెన్ కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్, మేబీ 2 pinches వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం మిక్స్ చేసి, సో విల్ జస్ట్ వెయిట్ ఫర్ లైక్ యు నో కొంచెం ఇది మేబీ 20-30 seconds. That's how it happened with Vithika garu kada. First approach marriage gurinchi ayinda. Yeah, and ala em ledhu. So after that we basically memu manchi ma madhyan manchi friendship basically. She's like my at time lo gaadi ippudu kuda she's like my maaku oka best friend laaga naaku tanu at time lo undindi. And after that slowly we started getting we started getting closer and dan tarvata తను ఏంటంటే బేసిక్గా ఈ రిలేషన్షిప్ డేటింగ్లో ఇవేమి నాకు వద్దు, నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు, విల్ మూవ్ ఫార్వర్డ్, లేదంటే వద్దని చెప్పింది. సో అండ్ దెన్ ఐ వాజ్ లైక్ డిఫరెంట్గా నేను కూడా దట్స్ వాట్ ఐ వాంట్ టు అనుకున్నాం. అండ్ దెన్ యా అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మొత్తం ఇంకా పెళ్లి చేసుకున్నాం. అండ్ ఇట్స్ బిన్ ఇప్పుడు August 19th ఎయిట్ ఇయర్స్ అవుతుంది. ఓకే, 8 years అవుతుంది. ఈ 8 years లోనే ఆల్మోస్ట్ ఒక 5 years నుండి చాలా మందికి ఒక క్వశ్చన్ ఉండిపోయింది. ఓకే, సో ఫ్యామిలీ ప్లానింగ్ ఎప్పుడు అని స్పగటి వేయాలి అందులో. స్పగటి రైట్? యప్, స్పగటి ఇందులో వేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం మనం మిక్స్ చేయాలి. యా, ఫ్యామిలీ ప్లానింగ్ అనేది అది దట్స్ ఏంటంటే బేసిక్గా తను కూడా ఇంత మునుపు చెప్పింది వేరే చోట. సో యా సో బేసిక్లీ ఏంటంటే ఇంత మునుపు అంటే అది ప్లానింగ్ అనేది ఐ మీన్ ఐ డోంట్ నో హౌ దాట్ వర్క్స్. ఐ థింక్ ఇట్ షుడ్ జస్ట్ హ్యాపెన్ ఆర్గానిక్లీ. బట్ ఏంటంటే షియార్ ఇంత మునుపు షియార్ లైక్ మిస్క్యారేజ్ అయిందనమాట ఒకసారి. బట్ యా ఐ మీన్ అంటే దానిలోంచి అంటే అలా జరిగిన తర్వాత దాని నుంచి ఓవర్కమ్ అవడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. అండ్ నేను దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే ఇట్స్ వెరీ పర్సనల్ ఫర్ హర్. బట్ యా డెఫినెట్గా అంటే విల్ అది జరిగినప్పుడు అందరికి తెలుస్తుంది కదా, ఖచ్చితంగా విధిగా ఫొటోస్ చూస్తే తెలుస్తుంది కదా అందరికి. ఆబ్వియస్లీ చెప్పకపోయినా మనకి బయటకు తెలిసిపోతుంది, ఎందుకంటే విధిగా గారి యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ ఎప్పుడు ఉంటాయి. ఐ థింక్ షీఈస్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం తనకి, నాకు కూడా. బట్ నాకన్నా ఎక్కువ తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం. నాకు ట్రావెలింగ్ ఇష్టం. బట్ ఏంటంటే నాకు ఇంట్లో కూర్చుని అలా ప్రశాంతంగా అలా కూర్చుని సినిమా చూసుకోవడం, నెట్ఫ్లిక్స్, అమెజాన్, మూవీస్ మీరు బాగా చూస్తుంటారా? అసలు తక్కువ. అసలు ఎందుకు? ఏమో ఐ మీన్ అది ఐ నెవర్ నేను చూడలేదు అట్లా ఎంత ఉన్నప్పు ఎప్పుడు అంటే ఆ సినిమా రిలీజ్ టైం అప్పుడు ఐ వాచ్ ఇట్. బట్ ఆఫ్టర్ దాట్ నాట్ రియలీ, నాట్ సో మచ్. I think Happy Days film release ayi almost 17 years easy ga daggara ga 17 years and October 2nd release ayindi and it will be 17 years this but year. But you still look same actually. Ante appudu 17 ippudu July 20 appudiki 17 ki inkokati add cheskondi motta anni count cheskunte vachestadi figure. But అసలు మీ ఫిగర్ దానికి రావడానికి 34 జూలై 21st తర్వాత ఈ ఎపిసోడ్ వస్తే 35. సో బట్ అసలు మీరు ఏం చేంజ్ అవ్వలేదు. ఐ మీన్ సేమ్ ఎనర్జీ, సేమ్ హ్యాండ్సమ్ గా అంతే సేమ్ ఉన్నారు. ఐ గెస్ మేబీ అది మా మమ్మీ డాడీకి థాంక్స్ చెప్పాలి వాళ్ళ జీన్స్ వచ్చినందుకు. మీ లైఫ్ లో ఏదైనా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏమన్నా ఉందా? అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండేది. అలా చాలా ఉన్నాయండి, ఒకటని చెప్పలేను. చాలా సినిమాలు అంటే చాలా అంటే కొన్ని సినిమాలు నేను చేయకుండా ఉండాల్సిందని నాకు అనిపించింది. ఆ సినిమాల పేర్లు నేను చెప్పాను ఎందుకంటే అది దట్స్ నాట్ అది కరెక్ట్ కాదు చెప్పడం. బట్ ఏంటంటే కొన్ని సినిమాలు ఖచ్చితంగా అరే ఎందుకు చేశాను అని కొన్ని సినిమాలు 100% ఉన్నాయి. అయిపోయింది స్పిగ్యాడి. సో లెట్స్ ట్రాన్స్ఫర్ ఇట్ ఆన్ టు ద ప్లేట్. అండ్ ఇప్పుడు దీనిపైన మనము కొంచెం పార్మిజాన్ వేద్దాం. ఓకే, ఏంటది? పర్మిషన్ చీజ్. యా చీజ్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు విరాజి ఫిల్మ్. సో ఇది ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? బికాజ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది లైక్ స్టోరీలో చాలా థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి, చాలా ఫైర్ ఉంది అనేసి, చాలా ట్విస్ట్స్ ఉన్నాయని. సో వాట్స్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ లిజనింగ్ టు దిస్ స్టోరీ? నాకు ఈ సినిమా స్టోరీ వినగానే నేను 110% చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఐ మీన్ ఎందుకంటే నేను కూడా సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ ట్రై చేయాలి. నేను కూడా చాలా ఏళ్ళ నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నా. బట్ ఏంటంటే మనకు అలాంటి స్క్రిప్ట్స్ రావాలి కదా. సో నాకు ఇలాంటి ఈ స్క్రిప్ట్ రాగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ వాజ్ నేను ఇంకా అసలు నాకు వేరే థాట్ లేదు. నేను అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఈ సినిమా అనే మైండ్ సెట్లోనే ఉన్నాను నేను. అండ్ మా డైరెక్టర్ హర్ష గారు కూడా ఆయన నాకు
కంప్లీట్ నారేషన్ లైక్ ఆయన ఆయన యాక్ట్ చేస్తే మరీ నారేషన్ ఇచ్చారు అన్ని సీన్లు అన్ని. సో నాకు డైరెక్ట్ నేను చూస్తున్నప్పుడు అంటే ఆయనకి సాంగ్స్ కూడా రెఫరెన్సెస్ పెట్టుకుని ఏ సాంగ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఎట్లా వస్తుంది అవన్నీ రెఫరెన్సెస్ పెట్టుకుని నాకు ఆయన నారేషన్ ఇచ్చారు. సో నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. ఆయనకున్న క్లారిటీ అండ్ ఆయనకున్న విజన్ అది కనుక స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయితే పక్కా ఇది ఒక మంచి సినిమా, జనాలకి నచ్చేటువంటి సినిమా అవుతుందని నేను అనుకున్నా. అండ్ ఇంకా జనాల్లో అలా వెళ్ళిపోతారు యాండీగా. డెఫినెట్ గా ఆగస్ట్ 2 విరాజీ ఇన్ థియేటర్స్. సో చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉంది నాకు. ఈ ముక్కు పొడక ఇంకా ఎక్సైట్మెంట్ పెంచుతుంది. దీనికి స్టోరీకి ఏదైనా లింక్ ఉందా అంటే లుక్ అంతా ఓకే బట్ ముక్కు పొడకకి ఏదో సంథింగ్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఒకసారి మీరు మీరు చూసి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఈ లుక్ చూస్తుంటే వడ్ యూ థింక్? ఈ హెయిర్, ఈ ముక్కు పొడక, ఈ ఇది వాంపైర్స్ అంటారు కదా, కొంచెం ఆ లుక్ లో కనిపిస్తున్నారు. అండ్ వాంపైర్స్ ది లుక్ ఇలా ఉండదు అంటే ఐస్, ఈ టాటూస్, హెయిర్ ఏమో కొంచెం వాంపైర్ లుక్ లాగా అనిపిస్తుంది. టీత్ మోస్ట్లీ వాంపైర్స్ కి టీత్ అన్ని అలా ఉంటాయి. ఇది ఓన్లీ ఒకటే కదా. ఇది కొంచెం వాంపైర్ కి ఇలా ఉంటది కదా. లేదు అదైతే రాంగ్, మీరు అనుకున్నది అయితే రాంగ్. వాంపైర్స్ కి దీనికి స్నేక్స్ కి మీకు ఏమైనా సంబంధం ఉందా? స్నేక్స్ కి మీకు ఉండొచ్చేమో. ఉండొచ్చేమో ఉండొచ్చేమో. ఓకే. ఎందుకంటే నాకు ఏంటంటే ఐ డోంట్ వాంట్, ఇది చాలా ఫన్ ఉంటుంది సినిమా అంటే. మీ సినిమా చూసినప్పుడు చాలా ఒక క్యూరియాసిటీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, బిల్డ్ అవుతుంది. సో అది నాకు చెప్పేస్తే అది స్పాయిల్ అవుతుంది నా ఫీలింగ్. అందుకే మీరు ఏదైనా బాగా భయపడిన సీన్ ఉందా, మిమ్మల్ని భయపెట్టిన సీన్స్ ఇందులో? అంటే నాకు స్టోరీ మొత్తం తెలుసు కదండి. నాకు భయపెట్టిన సీన్స్ అన్నట్టు అంటే చెప్పాను కదా గోస్ట్లు ఇలాంటివి ఏమి ఉండవు సినిమాలో. బట్ నేను సినిమా చూసినప్పుడు మీకు ఫస్ట్ హాఫ్లో అయితే ఖచ్చితంగా ఒక 2-3 చోట్ల ఒక చిన్న జలక్ అయితే 110% వస్తుంది. సెకండ్ హాఫ్ లో అయితే గూస్ బంప్స్ అయితే 100% వస్తుంది. అండ్ ఎమోషన్ కూడా ఉంటుంది సినిమాలో. సచ్ ఏ ప్రామిసింగ్ ఫిల్మ్ అయితే డెఫినెట్ గా. డెఫినెట్ గా ఐ యామ్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు సీ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ క్యాస్ట్ కానివ్వండి, మొత్తం క్రూ అంతా, మా ప్రొడ్యూసర్ మహేంద్ర గారు, మా డైరెక్టర్ హర్ష గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎబెనీజర్ పాల్, అండ్ మా డిఓపి అజయ్, వీళ్ళందరికీ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ అంటే ఇది వీళ్ళందరూ దే వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్ అండి. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ ఐఎమ్ షూర్ దట్ ఈ సినిమా తర్వాత అందరికీ వాళ్ళ కెరియర్స్లో ఇంకా ఇంకా షైన్ అవుతారని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎక్కడ లొకేషన్స్ అన్ని ఎక్కడ షూట్ చేశారు? బికాజ్ ఆ బ్యాక్డ్రాప్ కూడా చాలా కొత్తగా అనిపించింది మనకి ట్రైలర్ అంటే. ఈ షార్ట్ కొంచెం అవుట్స్కర్ట్స్లోనే షూట్ చేశామండి, ఇక్కడ అక్కడ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోనే. అండ్ బేసిక్గా ఏంటంటే మీరు కనుక చూస్తే ఇట్స్ ఒక అదొక ఒక మెంటల్ అసైలం, ఒక పాత పాత పడిపోయిన ఒక పిచ్చాసుపత్రి బేసిక్గా. అది ఏమైనా సెట్ ఏమన్నా వేశారా ఆర్ బయట నాచురల్ గా? అంటే లైక్ డెఫినెట్ గా ఆబ్వియస్ గా సెట్ వర్క్ అనేది చేయాలి కదండి, అలాంటిది ఎలా దొరుకుతుంది? సో యా, ఇట్ వాస్ దేర్ వాస్ అ ప్లేస్, దాన్ని ఇంకా మా డైరెక్టర్ గారి విజన్ ఏదైతే ఉందో అవన్నీ యాడ్ చేసుకుని ఆ కంప్లీట్ లుక్ తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ మన కుకింగ్లో ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకా కుకింగ్లో ఏంటంటే మీరు ఇంకా ట్రై చేయడమే, ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి. ఆమ్లెట్ వేయాలని చెప్పారు. ఆమ్లెట్ వేయాలి, కరెక్ట్ కరెక్ట్. మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను. మూవీ సెట్స్లో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన పర్సన్ ఎవరు బేసిక్గా? నన్ను నన్ను ఎవరు డైరెక్టరా, ప్రొడ్యూసరా, డిఓపియా, ఎవరు బాగా ఇరిటేట్ చేసిన పర్సన్ ఎవరు? ఎవ్వరు నన్ను ఈ సెట్లో అయితే ఒక్కళ్ళు నన్ను ఇరిటేట్ చేయలేదు. అందరూ నాకు నన్ను చాలా ప్రేమగా ఒక బేబీ లాగా చూసుకున్నారు అందరూ, ఒక్కళ్ళని చెప్పలేను. ఇప్పుడు కూడా మీ డైరెక్టర్ గారు అలానే చూసుకుంటున్నారు. యా, సో వాళ్ళకి నా మీద ఉన్న ఐ గెస్ ఇష్టమో వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ వాళ్ళందరూ అందరూ ఇంక్లూడింగ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా స్టాఫ్ కానివ్వండి, మా ప్రొడ్యూసర్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఈ సెట్లో. అండ్ షూటింగ్ కూడా బేసిక్గా ఇంకోటి చెప్దాను, నా వరకు మొత్తం అన్ని నైట్ షూట్సే బేసిక్గా. సో ఈవినింగ్ 6:00 మొదలెడితే ఇంకా కొన్ని రోజులు ఇంకా ఆల్మోస్ట్ 2 కానీ లేకపోతే ఇంకా మార్నింగ్ వరకు అయ్యేవన్నమాట షూట్స్. సో కంప్లీట్గా నైట్స్లో చేయడం జరిగింది. బట్ నేను లేని పోర్షన్స్ కొన్ని డే సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయి. బట్ ద మూమెంట్ వెన్ యాండీ కమ్స్ ఇన్ టు ద మూవీ, ఇంకా అక్కడి నుంచి ఇంకా కంప్లీట్లీ విల్ బి నైట్స్లో ఉంటుంది. ఓకే, సో ఇది వేసిన తర్వాత కొంచెం మళ్ళీ దీని మీద
స్పైస్ కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్. జనరల్గా లుక్ కూడా మనం జనరల్గా మూవీ ప్రమోషన్స్ జనరల్గా ప్రమోషన్స్ చూస్తాం, కానీ మీరు డైరెక్ట్ లుక్తో ప్రమోట్ చేస్తున్నారు, ఇది ఎవరి ఐడియా? అసలు మార్కెటింగ్ టీమా, డైరెక్టరా, మీకే వచ్చిన ఐడియానా? సో బేసిక్గా ప్రమోషన్స్ ఎలా చేద్దాం అనుకునే టైంలో సంథింగ్ వీ వాంటెడ్ టు డూ, ఒక కొత్తగా చేద్దాం, డిఫరెంట్గా చేద్దాం అనే థాట్ వచ్చినప్పుడు ఈ ఐడియా బేసిక్గా నాకే వచ్చింది. ఓకే. అంటే నేను మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, ఏమండి ఇట్లా ఇట్లా మనము ప్రమోషన్స్కి లుక్లో వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే, ఆయన ఆయన ఫుల్ ఎక్సైట్ అయ్యారు నేను చెప్పంగానే. అంటే ఇట్ బి వెరీ డిఫరెంట్ రైట్, యూజువల్గా అంటే అదే లుక్లో చాలామంది చేయరు ప్రమోషన్స్. సో ఐ థాట్ దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్, చాలా కొత్తగా ఉంటుంది. అండ్ జనాలు కూడా యాండీ అనే క్యారెక్టర్ అండ్ విరాజి అనే సినిమా కొంచెం జనాల లోపలికి జనాలకి తీసుకెళ్దామనే ఉద్దేశంతో చేసింది. కానీ ఆ హెయిర్ కూడా మీరు ఈ ప్రమోషన్స్ అయ్యే వరకు అలానే ఉంచుకోవాలి, అది సమస్య. నాకు సమస్య అనిపించలేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నేను ఈ డిసిషన్ అనేది సినిమా చూసిన తర్వాతే తీసుకున్నాను నేను. ఓకే, మీకు నచ్చిందా అండి బేసికల్లీ లుక్ ఇది, ఇలా ఈ హెయిర్? ఈ హెయిర్ ఊరుకోండి, ఈ హెయిర్ ఇట్లా ఉండి బయట తిరిగితే ఏంటి పిచ్చోడా అనుకుంటారు. అలా నాకు నచ్చిందా అని కాదు, నాకు సినిమా అంత బాగా నచ్చింది దట్ ఐ వాంటెడ్ టు గివ్ వాట్ ఎవర్ ఐ కుడ్. నేను నా తరఫు నుంచి నేను ఏం చేయగలను ప్రమోషన్స్కి, ఎక్స్ట్రాగా ఇంకేం చేయగలను అనే దాని మీదే నేను ఇది చేయడం జరిగింది. బికాజ్ నేను అవుట్పుట్ చూసిన తర్వాత ఐ లవ్డ్ ఇట్, ఐ హోప్ దట్ ఈ సినిమా జనాలు చూడాలి. ఇందులో ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది సినిమాలో అట్ ద ఎండ్. ఇట్స్ వెరీ ఏంటంటే, ఇప్పుడు మన ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల జరిగే ఒక ఇష్యూని తీసుకుని మేము చెప్పడం జరిగింది అన్నమాట. సో ఐ థింక్ దట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ డెఫినెట్లీ. అండ్ యా మెసేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బూమ్ బూమ్ అండ్ దేర్ ఇట్ ఇస్ స్పెగెటి అల్యో ఓలియో అల్యో ఓలెలియో. సో ప్లీజ్ డూ ద ఆనర్స్ అండ్ టేస్ట్ ఇట్. డిష్ అయితే అయిపోయింది కానీ నేను మాత్రం ఇప్పటికీ రాలేదు నాకు. బట్ స్పెగెటి అల్యో ఓలియో, స్పెగెటి ఇస్ ఫార్ బెటర్ ఐ గెస్. స్పెగెటి అల్యో ఓలియో. సో దీని తర్వాత నాకు ఏమన్నా అయితే టీమ్ ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అంటే ముందు జాగ్రత్తగా చెప్పాలి కదా అనేసి. బట్ యా, చూడడానికి అయితే నిజంగా చాలా చాలా బాగుంది. చూడండి అలా అయితే ఓకే. మరి నేను యాక్చువల్లీ మార్నింగ్ నుండి నిజంగా ఏం తినలేదు, అందుకే నేను చాక్లెట్ పెట్టుకున్నాను. సో మీరు ఏదో చేస్తున్నారు అనేసి నేను స్టమక్ అంతా ఆపుకుని వెయిట్ చేస్తూ వచ్చాను. ప్లీజ్ ట్రై చేయండి. బాగానే ఉందా? ఓకేనా? చాలా బాగుంది. చాలా బాగుందా? ఎంత ఇస్తారు 10లో? ఇప్పుడు మీరే చెప్పండి. 10కి 9 ఇవ్వచ్చు ఈజీగా. సూపర్, అయితే అద్భుతం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఐఎమ్ షూర్ దాట్ ఒక మంచి కాంటెంట్, ఒక కొత్త కాంటెంట్ వస్తే తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయడానికి ముందర ఉంటారు. అండ్ మా సినిమా విరాజి August 2nd థియేటర్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో ఐ హోప్ మీరందరూ మీకు ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ నచ్చితే డెఫినెట్గా వచ్చి థియేటర్కి ఈ సినిమా చూడండి. మిమ్మల్ని మాత్రం డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. సో August 2nd విరాజి ఇన్ థియేటర్స్. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. యాండీ సైనింగ్ ఆఫ్. ఎస్, అండ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గైస్, నిజంగా ట్రైలర్ అండ్ టీజర్ అయితే చాలా బాగుంది అండ్ సచ్ ఎ ప్రామిసింగ్ ఫిల్మ్ ఇట్ ఈస్. మనం అనుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ హారర్ సీన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అండ్ గూస్ బంప్స్ వస్తాయని ఆయన చెప్పారు కదా, నిజంగా ట్రైలర్లో కూడా మనకు అటువంటి సీన్స్ కనిపించాయి. August 2nd ఆన్ థియేటర్స్ విరాజీ ఫిల్మ్ అయితే మస్ట్ వాచ్. మీ ఫ్యామిలీస్ని తీసుకుని డెఫినెట్గా వాచ్ చేయండి.